సరికొత్త ఆకాంక్షలు, ఎన్నెన్నో సంబరాలు. భూ సంపద డెవలపర్స్ మోడల్ టౌన్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. భూ సంపద డెవలపర్స్ వారి మోడల్ టౌన్ లాభాల సంతోషాలను ఆహ్వానించండి. భూ సంపద డెవలపర్స్, తరగని ఆస్తి, జరగని నమ్మకం. నమస్కారం. సినిమా టికెట్ల గోళ ఆంధ్రప్రదేశ్లో మరింత అగ్రహారం చేసుకుంటుంది. నిన్న ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో అటు రామ్ గోపాల్ వర్మ సంచలన దర్శకుడు, అనేక వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్న రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి, అట్లాగే ఇటుపక్క సినిమాటోగ్రఫీ మంత్రి ఆంధ్రప్రదేశ్ మంత్రి నాని, వీరిద్దరూ కూడా పెద్ద ఎత్తున ఆళ్ళ నాని, వీళ్ళిద్దరు కూడా పెద్ద ఎత్తున వివాదం పడ్డారు. శాంతియుతంగానే ఆయన ప్రశ్నలు సంధించడం, ఈయననేమో జవాబు చెప్పడం, మళ్ళీ ఈయన ప్రశ్నలు సంధించడం, ఆయన జవాబు చెప్పడం జరిగింది. అప్పటిక చర్చ ముగిసిన తర్వాత ఆర్జీవి మరొక అడుగు ముందుకు వేసి 10 ప్రశ్నలను సంధించారు రాష్ట్ర ప్రభుత్వానికి. అందులో ముఖ్యంగా తీసేవాడు సినిమా తీస్తాడు, చూసేవాడు చూస్తాడు, మీకు మధ్యన సంబంధం ఏమిటి అని ఒక ప్రశ్న. అట్లానే సినిమా రేట్లు నియంత్రించడానికి సినిమాటోగ్రఫీ చట్టంలో ఎక్కడైనా రూల్ ఉందా, ఉంటే చెప్పండి అని రెండో ప్రశ్న. అట్లా వరుసగా సినిమా తీసేదానికి హీరోల రెమ్యునరేషన్ గురించి అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం తెలుసు, అధికారులకు కానీ ఈ రాజకీయ నాయకులకు ఏం తెలుసు అని మూడో ప్రశ్న. అట్లాగే పవన్ కళ్యాణ్ కానీ, మనకు మహేష్ బాబు కానీ, చిరంజీవి కానీ, నాగార్జున కానీ, లేకపోతే బాలకృష్ణ కానీ, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా ఉన్న యువ హీరోలు ప్రభాస్ కానీ, వీళ్ళందరూ కూడా నాని కానీ, వీళ్ళందరూ సినిమాలకు ప్రజలు వస్తున్నారు కనుక సినిమా హీరోకు ఆ విలువ ఉంటుంది. వాళ్ళు రెమ్యునరేషన్ ఎక్కువ తక్కువ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళిద్దరి నిర్మాత హీరో ఇష్టం, కానీ మధ్యన మీరెవరని చెప్పడం ఒకటి. అట్లానే సినిమా టికెట్ల నియంత్రణ అనేది చేయడం ద్వారా సినిమా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న సంకేతం ఏమిటి అని నాలుగో ప్రశ్న. ఇట్లా వరుసగా ఒక 10 ప్రశ్నలు సంధిస్తూ తీసేవాడు తీస్తాడు సినిమా, చూసేవాడు డిమాండ్ సప్లై వర్తిస్తుంది అని వీళ్ళు ఒక 10 ప్రశ్నలు ఆయన సంధించారు. దీనికి ఇష్టానుసారంగా ఎవరికి వాళ్ళు 1,000-2,000 రూపాయలు టికెట్లు పెట్టుకుంటే అది ఎట్లా సాధ్యమవుతుంది, ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది, కళ్ళు మూసుకొని ఎట్లా ఉంటుంది అని నాని కూడా మళ్ళీ ట్వీట్ల ద్వారా మళ్ళీ సమాధానం చెప్పారు. దానికి మళ్ళీ ప్రతి ట్వీట్గా ప్రతి సమాధానంగా 1,000-2,000 పెట్టడం అనే సమస్య కాదు, తన సినిమా మీద తన ప్రొడక్ట్ మీద నమ్మకం ఉంటే 1,000 పెడతారా 2,000 పెడతారా, నిర్మాత ఇష్టం లేకపోతే సినిమా ప్రొడ్యూసర్లు ఇష్టం, చూసేవాడి ఇష్టం, 1,000 పెట్టడం ఏమనుకుంటే చూడరు కదా, అప్పుడు సమస్య ఉన్నది. ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పన్ను ఎగవేతకు దారి తీయకుండా ఉండాలి. అట్లాగే సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో కానీ, అట్లానే సినిమా హాళ్లలో సౌకర్యాల విషయంలో కానీ, వీటిని ఎక్కడా కూడా మేము కాంప్రమైజ్ కమ్మని అనలేదు. సినిమా టికెట్ల విషయంలో మీరెవరు పెత్తనం చేయడానికి అని అంటున్నాము, మధ్యన చూసేవాడు చూస్తున్నాడు, తీసేవాడు తీస్తున్నాడు, మధ్యన మీ పెత్తనం ఏమిటి రాష్ట్ర ప్రభుత్వంది, మీ పనులు చాలా వేరుగా ఉన్నాయి కదా అని అనడం జరుగుతున్నది. అట్లానే మరొక 2 మౌలిక ప్రశ్నలు వర్మ వేశారు రాష్ట్ర ప్రభుత్వానికి. మొదటిది, వీళ్ళు ఏదో మభ్యపెడుతున్నారు, మాయ చేస్తున్నారు, ప్రజల డబ్బులు కొల్లగొడుతున్నారు అంటున్నారు. మేము సినిమా తీస్తున్నాం, థియేటర్లు పెడుతున్నాం, వాళ్ళు ఇష్టం ఉండదు చూస్తున్నారు లేకపోతే లేదు, మభ్యపెట్టడం ఎక్కడిది కాదు కాదు, హీరోలు పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకుంటున్నారు, పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోషన్ వర్క్ చేసుకుంటున్నారు అన్న రాష్ట్ర ప్రభుత్వ విమర్శ కూడా ఆయన సమాధానం ఇస్తూ, ఎన్నికలప్పుడు మీరు కూడా ప్రమోషన్ వర్క్ చేసుకుంటున్నారు కదా, ఎన్నికల మధ్యన, ఎన్నికైన తర్వాత కూడా మళ్ళీ సంక్షేమ పథకాల పేరు మీద ప్రజలు ఓట్లు కొనగొట్టడానికి చేస్తున్నారు కదా, మీకు ఎట్లాగో 151 ఓట్లు సీట్లు వచ్చినాయని చెప్పి మీరు రావడానికి కూడా ఈ ప్రమోషన్ వర్కే కారణమని మేము ఆరోపిస్తే ఎట్లా ఉంటుందని చెప్పి సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంతవరకు దాకా అటు రాష్ట్ర ప్రభుత్వం పట్ల కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల కానీ రామ్ గోపాల్ వర్మ చాలా సానుకూలంగానే సంబంధించారు. ఇప్పుడు కూడా చాలా దుందుడుగా కాకుండా రామ్ గోపాల్ వర్మ సహజంగా ప్రవర్తించే విధానానికి విరుద్ధంగా చాలా ఓపికగా ప్రశ్నలు సంధించారు. ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన వాళ్ళ నానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా ఆయన సంధించిన ప్రశ్నలకు మళ్ళీ జవాబుకు ప్రతి జవాబు కూడా ఆర్జీవి ఇచ్చారు. అట్లానే వాళ్ళ నానిని మెచ్చుకున్నది ఏంటంటే, నాయకులు వ్యక్తిగత దూషణలకు వ్యక్తిగత విషయాలకు జోలికి పోకుండా ప్రశ్నలకు జవాబుగా ఇచ్చినందుకు ఆయన అభినందిస్తూ, మరి మరొక కోరిక కూడా మన రామ్ గోపాల్ వర్మ మంత్రి గారిని కోరారు, సినిమాటోగ్రఫీ మంత్రిని. ఏమనంటే, వీలైతే మనం కలిసి మాట్లాడుకుందామని, తప్పనిసరి మీరు అపాయింట్మెంట్ కోరండి, నాకు వీలైతే తప్పనిసరి ఇస్తారు, మనం కలిసి మాట్లాడుకుందామని చెప్పి ఆడినాన్ని కూడా స్పందించడం, ఇదంతా ఒక రకంగా మంచిగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో చర్చలు మొదలు కావాలి,
మరి ఈ రెండు ప్రశ్నలకు మౌలికంగా ఎంఆర్పి ధర వర్తిస్తుందా లేదా అనే మౌలికమైన ప్రశ్నకు ప్రభుత్వం జవాబు చెప్పాలి. ప్రభుత్వ జోక్యం అస్సలు ఉండొద్దు అని కోరుకోవడం తప్పే, ప్రభుత్వం మొత్తం జోక్యం చేసుకుని సినిమా రంగాన్ని శాసిస్తామని అనుకోవడం తప్పే. ఈ రెండింటి మధ్య మార్గంగా వివాదం చిలికి చిలికి గాలివానంగా మారింది. దీన్ని ప్రశాంతపరిచి మరి ఆ సినిమాలను పెద్ద సినిమాలు వాయిదా పడుతున్న క్రమంలో ఖచ్చితంగా రిలీజ్ వాయిదా పడుతున్న క్రమంలో ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. పరిష్కారం కనుక్కోవడానికి ఇప్పటికే నిర్మాతల మండలి అట్లా ఇతర పెద్దలతో సహకారంతో అధికారులు మా అనధికారుల కమిటీ ఒకటి ఏర్పాటు చేయబడింది. వాళ్ళ కమిటీలో చర్చించాలి. ఇప్పటితో ఇప్పటికైనా సరే ఈ సినిమా టికెట్ల వివాదానికి తెర దించాలని చెప్పి కోరుతున్నాను. సినీ ప్రేక్షకులకు నిరాశపరచకుండా అసలు ఇందులో ప్రేక్షకుల పాత్ర మనకు కనపడడం లేదు. ఇక్కడ చూస్తే ఏంటంటే అటు ప్రభుత్వము ఇటు సినిమా రంగం మధ్య కొట్లాడుకునే తప్ప ఎక్కడ ప్రజలు మాకు సినిమా టికెట్ల రేట్లు తగ్గించాలని ఉద్యమాలు చేసింది లేదు, పెరిగినాయని ఉద్యమం చేసింది లేదు. ఇంకా ఈ రకంగా ఈ రెండింటిని గమనించి నిత్యావసర వస్తువు కాదు ఇది అన్నప్పుడు నిత్యావసర వస్తువు అయితే మీరే సినిమా థియేటర్లు కట్టండి, రేషన్ షాప్ రిటైర్ పడి రేషన్ సినిమా థియేటర్లు పెట్టండి అని ఇట్లాంటివన్నీ కూడా మన రామ్ గోపాల్ వర్మ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించారు. కనుక ఇవన్నిటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంది. అట్లాగే ఎప్పుడు కూడా మితిమీరిన ప్రభుత్వ జోక్యం ఏ రంగంలో ఉండొద్దు, అట్లాగే సినిమా రంగంలో ఉండొద్దు. సామాన్య ప్రజలు కోరుకునేది ఏంటంటే సినిమా ఒక వినోదం, వాళ్ళు సినిమా తీస్తున్నారు ఇష్టం ఉంటే తీసి చూస్తారు, లేకపోతే లేదు వాళ్ళ ఇష్టం. కనుక వాళ్ళకి విడిచిపెట్టి ఛాయిస్ వాళ్ళకి విడిచిపెట్టాలి. చాలా వరకు లెస్ గవర్నెన్స్ మోర్ రిజల్ట్స్ అంటే ప్రభుత్వం చాలా తక్కువ పాలించాలి, ఎక్కువ ఫలితాలు సాధించాలి. ఆ రకంగా అనవసర వివాదాలకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోవాల్సిన అవసరం లేదు. అనవసర వివాదాలకు పోయిన సందర్భంలో స్పందించే క్రమంలో ప్రభుత్వంతో వ్యవహరించే క్రమంలో సినీ పెద్దలు కూడా ఓపికతో సహనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఇరు వర్గాల మధ్యన ఒక సయ్యద్ది చేకూర్చడానికి అవసరమైన ఏర్పాట్లను ఇరు వర్గాల పెద్దలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.